రామానుజాయ నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యముటంచును నా మనంబులో, నీ మహనింజ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతుని సిడియ తిరువడిగులుతును. యోనిచ్చవచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే. అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణము ప్రపంచే. ఓ మనస, భగవద్ రామానుజుల వారు శిష్యగణముతో శ్రీరంగము నుండి బయలుదేరి దక్షిణ ప్రాంతమంతా పర్యటించి అటు పడమర వైపు దక్షిణ పడమరలో పర్యటించి ఎలా పడమర సముద్ర తీరం ఆ గ్రామములన్నింటినీ కూడా పవిత్రం చేస్తూ బదరీ వరకు వెళ్ళి హిమాలయములలో మళ్ళీ అటు నుండి తూర్పుకి వచ్చి పురుషోత్తమ క్షేత్రము శ్రీకూర్మము ఆంధ్రదేశంలో ఉన్నటువంటి శ్రీకాకుళం వరకు కూడా వచ్చి అన్ని వారి పాద రేణువుల చేత పవిత్రం చేస్తూ అహోబిలము మొదలైన క్షేత్రములన్నింటినీ కూడా మంగళాశాసనములు చేస్తూ అక్కడి అందరికీ కూడా పంచ సంస్కారములు అందరికీ అనుగ్రహిస్తూ మంత్రమంత్రార్థములను తెలియచేస్తూ అక్కడక్కడ ప్రతినిధులుగా వారి యొక్క భక్తులను దాసులను నిలబెడుతూ అలా బయలుదేరి తిరుమల వచ్చారు. కొండ ఆ తిరుమల కొండను చూస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. క్షేమంకర గుణనామ స్తోమా వెంకటవరాహ సురుచి పదాబ్జ ప్రేమ ప్రామాణిక సూత్రామా రామానుజ త్రిదండిలలామ అవధరింపు. ఆయనకి అంకితంగా ఇస్తూ ఒక పద్యాన్ని చెప్పారు. ఈయన అవధరింపండి స్వామి వినండి అంటూ ఇది 6వ ఉల్లాసము, 6ష్ఠ ఉల్లాసము ఆచార సూక్తి ముక్తావళి గ్రంథంలో మధ్యమ భాగము పూర్వభాగంగా ఆళ్వార్ల చరిత్రలు, మధ్యమ భాగముగా భగవద్ రామానుజుల చరిత్ర, ఉత్తర భాగంగా తదితర ఆచార్య స్వాముల యొక్క చరిత్రలు ఉంటాయి. చాలా పెద్దది రామానుజుల వారి చరిత్రే. ఈయన చెప్పినంతగా పూర్తిగా ఎలా, చాలా తక్కువ మంది చెప్పినటువంటి వారు, ఇంతగా చెప్పలేదు అందరూ కూడా. ఇంకా కూడా వారి చరిత్ర శతకోటి ప్రవిస్తరం అన్నట్లుగా అడుగడుగునా కూడా అద్భుతమైనటువంటి సంస్కారములు చేసుకుంటూ వచ్చారు స్వామి. ఆరామడ వెడల్పు నమడు ఏ అద్రికి ముప్పదామడ చాపు తప్పకుండా వెంకట శైలంబు వృషభాద్రి నారాయణాద్రి సింహాద్రి శేషాద్రి అంజనాద్రి శ్రీశైలము అట్లు తీర్థాద్రి నామధేయములనే నగముదాల్చును. ఆ రాముడలు వెడల్పు 30 ఆముడుల పొడవు ఉన్నటువంటిదట. పేర్లు అనేకమైన నామధేయాలు వెంకట శైలము వృషభాద్రి నారాయణాద్రి సింహాద్రి శేషాద్రి అంజనాద్రి శ్రీశైలము. శ్రీశైలం అనేది కూడా ఈ కొండకే పేరు, కానీ అది రూఢి మల్లన్న ఆ స్వామి వేంచేసి ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రానికి మనం వాడుకుంటూ ఉంటాం. కానీ ఇది తిరుమల అంటే మళ్ళీ తమిళంలో తిరు అంటే శ్రీ అనే, మల అంటే పర్వతము. తిరుమల అంటేనే ఇది అనుకుంటాము, శ్రీశైలం అంటే అది అనుకుంటాం. కానీ శ్రీశైలం అనేటటువంటి పేరు ఈ పర్వతానిదే. ఎట్లాంటి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చింతామణి, జ్ఞాన చింతామణి అని అంటూ అనేకములైనటువంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా సందర్భములలో వారు వారు భక్తులు ఉన్నటువంటి వాటి ద్వారా, వారు చేసినటువంటి పనుల ద్వారా వారిని అనుగ్రహించినందువలన అనేకమైనటువంటి పేర్లు, సహస్రనామములు. ఆ తిరుమల గిరికి కూడా అంత గొప్పది.
ఏ యద్రి శిఖరము నీక్షించు వారికి పాతకముల పాపి భాగ్యమిచ్చు ఎందు వసించు హరి తన ఇల్లు విడిచి ఎద్ది కలియుగ వైకుంఠము ఈ ధరిత్రి అట్టి శేషాద్రి కరిగెను అయ్యార్యుడనుచు. పాతకములు చూసేటటువంటి వారి పాపములను పోగొట్టేది వేం అంటే పాపము, కటతి అంటే పోగొట్టేది అని. వేంకట శైలము పాపములను పోగొట్టే కొండ. ఎందరో స్తోత్రాలు చేశారు ఈ కొండను. అది ప్రపజ్యేతం గిరిం ప్రాయ అంటూ పర్వతానికి నమస్కరించారు వేదాంత దేశకుల వారు. ఆ దయాశతకము అంటూ చెప్పారు స్వామి మీద. అలా కొండకే నమస్కరిస్తారు ఆయన. ఆ వైబ్రేషన్స్, ఆ జ్ఞాన తరంగాలు అందరినీ కూడా ఆనందపరిచేటటువంటివి. ఈ కాలంలో ఎటువంటి వారైనా సరే ఆ దివ్య తరంగముల యొక్క ధాటికి కల్మషములను పోగొట్టుకొని ఆనందపడుతూ ఉంటారు సుమా. అట్టి శేషాద్రికి వెళ్ళారు స్వామి. కపిల పంచాయుధ ఘన శేష సప్తర్షిగో గర్భ వైకుంఠ కులిశ తీర్థ గరుడ సుదర్శన ఆకాశ గంగా పాప నాశన సనక సనందనాజ కాయ రసాయన స్కంద విశ్వక్సేన వామన తుంగురు వరుషాది గురునామములు షష్టి కోటి తీర్థములెందు విలసిల్లు. 60 కోట్ల తీర్థములు ఉన్నాయట ఆ కొండ మీద. అది ఆ ధారలు అనేకమైనటువంటి నామధేయములు వాటికి ఉన్నవి. అలా వృద్ధి చెందేటటువంటిది స్వామి పుష్కరిణి తీర్థ చక్రవర్తి. ఆ స్వామి పుష్కరిణి తీర్థములకే చక్రవర్తి, అందుకే స్వామి అంటారు. పుష్కరిణులకు స్వామి. ఆ స్వామి పుష్కరిణిలో స్నానము పానము చేశారు. బ్రహ్మాది దేవత పరమర్షి సంఘంబులే ప్రొద్దుహరి గొల్చునెందు నిలిచి శేష శేషాశనాశీ విషాసన ముఖ్య సూరులెందుందురు సుఖము చెంది పదుగురు సూరులు పాడిరే యద్రిని కులశేఖరుండెందు కోరి జన్మము గురు పరస్పర వైరముడిగి జంతువులెందు మురరుపు భజించి ముక్తి చెందు చలగి ఏ యద్రి ప్రత్యక్ష శేషుడయ్యో చర్మ చష్కుష్కులకు దోసు శైలమట్లు అట్టి శేషాద్రి కరిగిన యార్యుడనుచో. అంటే స్నాన పానములకు అర్హమైనటువంటిది ఆ స్వామి పుష్కరిణి అన్నారు. ఇంకా వెళ్ళలేదు, అక్కడ స్నానం చేయలేదు స్వామి. బ్రహ్మాది దేవతలు కూడా ఇక్కడికే వచ్చి సేవిస్తూ ఉంటారు స్వామిని. ఆ వెంకటేశ్వరుడినే సేవిస్తారు. మన్నోర్ విన్నోర్ వైపు అంటారు. అంటే ఆ స్వామి వింటి ఆకాశ దేవతలు దిగి వస్తూ ఉంటారట. వారి కోసం బ్రహ్మతీర్థాన్ని పెడతారు. అలాగే భూమి మీద ఉన్నవారు అన్ని లోకముల వారు కూడా వచ్చి ఆ స్వామిని సేవిస్తారు సుమా. ఆ శేషుడు, ఆ శేషాసనుడైన విశ్వక్సేనుడు, ఆశీ విశాసనుడైన గరుత్మంతుడు ఇక్కడ ఏం చేసి ఉంటారు. అలాగే పదుగురు సూరులు ఆళ్ళవార్లు పాడారు. ఆ కులశేఖరాళ్ళ వారు ఇక్కడ ఒక స్థావర జన్మ అయినా సరే చాలు అని అంటూ ఆ గడపగా పడి ఉన్నారు. అటువంటి ఆయన ప్రత్యక్షముగా శేషుడు కనిపిస్తూ ఉంటాడు సహస్ర శిరస్సులతో. అందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి శర్మ శుష్కులకు కూడా ఇది మనలాంటి వారికి కూడా పడగలలాగా కనిపిస్తూ ఉండేటటువంటి పర్వతం సుమాది. తిరుమల పైకెక్కి దేవాది దేవుని తిరువీధులను 4 తిరిగి వచ్చి పరికెళ్ళారు. అంతకుముందే 4 మాడ వీధులు కూడా వీరు ఏర్పాటు చేశారు అక్కడ తిరుమలలో. 4 వీధులు తిరిగి వచ్చారు. ధవళ ధనుర్గత ద్వాదశి అరుణోదయపు వేళ సకల గంగాది తీర్థములు తమ పాప విమోచనమున రింపనందు అవగాహనమందు చుండు. ఆ ధనుర్గత ద్వాదశి అంటే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి, వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే రోజు. అక్కడ అరుణోదయపు వేళ అందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారట. సకల గంగాది తీర్థములు వచ్చి జనం కాదు జనము చేస్తూ ఉంటారు. తీర్థాలన్నీ వచ్చి అక్కడ తమ తమ పాపములు పోగొట్టుకుంటాయట ఆ రోజు వచ్చి. ఇది ధనుర్మాసంలో ద్వాదశి. బంగారు మేడలు ఫలవృక్షములు కొన్ని ఏ పుష్కరిణి చుట్టూ హెచ్చియుండు. ఆ బంగారు మేడలు, ఆ తిరుమలేశ్వర మేడ ఉన్నదో ప్రక్కన, ఫలవృక్షములు అలా ఈ పుష్కరిణి చుట్టూ ఉన్నాయి. అట్టి పుష్కరిణి స్వామిని ఆశ్రయించి ఆనాటికి చాలా వృక్షములు ఉండి ఉండవచ్చు. రామానుజుల వారి కాలం 1000 సంవత్సరాలకు ముందు కదా.
ఇతుకుల స్వామి నీరాడనవధరించి శ్రీకిటి స్వామి కోవెల చెందెనో. అక్కడ స్నానం చేశారు. ఆ పుష్కరిణిలో స్నానం చేసి కిటిస్వామి వరాహస్వామి కోవెలలోకి వెళ్ళారు. మహిత వరాహగ్రమంటపమందు సుఖాసునాశీనుడా యతివరుండు కేశవాదిక నామ కీలిత శఠరిపు ద్వాదశ గాథల తగ పఠించుచును పదిరెండును శుద్ధ ఊర్ధ్వపుండ్రములను తత్తదర్హ స్థలముల దాల్చి ఆ వరాహస్వామి యొక్క మండపంలో అక్కడ స్నానం చేసి అక్కడ సుఖాసనాసీనులై ఆ కేశవాది నామముల చేత 12 గాథలు కేశవందమర్ అంటూ వారు నమ్మాళ్ళు వారు అనుగ్రహించారు. 2వ శతకంలో 12 నామముల చేత ఊర్ధ్వ పుండ్రములు ధరించారు. ఆ తర్వాత తులసి నలిన బీజములు అంటే దండలు వేసుకున్నారు. తిరుచుట్టెమా తుర్తుమాలిలో తిరిగి వచ్చి వారికి ప్రదక్షిణంగా తిరిగి వచ్చారు. యజ్ఞ వారాహదేవుని హరిని గాంచి బ్రొక్కి ఆయన నమస్కరించి స్తోత్రం చేశారు. అతని కన్మురోల నిలిచి అతుల తీర్థ ప్రసాదములందెను తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అక్కడ ఆ స్వామి. ఆహరి వీట్కొని ఎతిరా అదు వెల్వడి మహనీయ రథయాన మండపములు ఆ రథములు వాహన మండపములు స్వామికి అనేక వాహనములు కదా, శేషవాహనము చిన్న శేషవాహనం పెద్ద శేషవాహనం హంసవాహనం సింహవాహనం హనుమద్వాహనం గరుడ వాహనం ఇలాంటివి అన్ని వాహన మండపాలు చూశారు. మణిసహస్ర స్తంభ మంటప గోపుర ద్వార దేహలులను ఆ వేగాళ్ళ మండపం అక్కడ ఉన్నది. ఇప్పుడు దాన్ని పడగొట్టేసి చాలా పెద్ద విశాలంగా చేశారు అనుకోండి ఆ వేగాళ్ళ మండపము. అలా వాటన్నింటినీ చూసుకుంటూ వెంకటేశుండెట్టి సంకటములకైన దుర్గాధిపతిగా ఆయన తొలగడు ఇంటను ఆయన ఎటువంటి దాడులు జరిగినా, మరి దాడులు ఎన్నో జరిగినాయి కదా మన మీద మన దేశం మీద, కానీ ఆయన మాత్రము ఎప్పుడు కూడా తన స్థానాన్ని విడిచిపెట్టి రాలా. కానీ రంగరాజాదులు ఈతని పంచచెందుదురు ఇడుమల చెందినప్పుడు రంగనాథ స్వామి మొదలైన వారు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఇది తర్వాత జరిగినటువంటి విషయం. ఇది వేదాంత దేశకులు వారి కాలంలో వారి దండయాత్రల ద్వారా రంగనాథ స్వామి ఇక్కడికి వచ్చి ఉంటారని రంగనాయక మండపం అంటారు. మరి ఈ కేశవాచార్యులు ఈ మధ్యవాడే సుమారు 100 సంవత్సరాలు మనకంటే ముందువారు ఇంకొంచెం ముందు అంతే తప్ప, అందుకని ఆయన రాస్తున్నారన్నమాట. తర్వాత జరిగింది రామానుజుల వారి కాలంలోది కాదు. కొన్ని కొన్ని ఈ కాల వ్యత్యయములు ఉన్నా కూడా కవులు వీటిని పాటించరు, ఎందుకంటే వారి ఆ వర్ణనలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సాహిత్య వర్ణనలుగా పరిగణించాలి. అందుకే ఇది చరిత్రగా మనకి ప్రసిద్ధి చెందలేదు. మన అన్నీ కూడా ఈ కవితలుగానే కావ్యములుగానే మనకి ప్రసిద్ధి చెందినవండి. అలా మనుచరిత్రలో కూడా అలసాని పెద్దన వరూధిని అంటే ఆ స్వయంభవ మన్వంతరము ఏదో స్వారోచిత మన్వంతరము ఎప్పటిదో అప్పుడు అంటది. అది ఉపాలంబన చేస్తూ చంద్రుణ్ణి గాంధీవము నీచేతిది పాండవుని జేరబట్టి బ్రతికితిమి ఆ విల్లుండిన నేడు నిశాచర చండ విభల్లములు శితభల్లములన్. నీ చేతిలో గాంధీవం ఉంటుందయ్యా చంద్రుడా, ఎందుకంటే ఆ చంద్రుడికి కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చంద్రుడికి రావటము ఇలా ఏదో ఆయా క్రమములలో ఆ ధనస్సు గాంధీవం అలా తిరిగి చివరికి అర్జునుడి దగ్గరకు వస్తుంది. పాండవుని జేరబట్టి బ్రతికితిం అంటది. పాండవులు ఎప్పుడు వాడు వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగములో వాడు అర్జునుడు. ఈ వరూధిని ఎప్పటిదనంటే 2వ మన్వంతరం అది. ఇంకా చాలా మన్వంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కావ్యములవి కావ్యవర్ణనలు అలా వెనక ముందు కాలాన్ని చూడకుండా వర్ణించేస్తూ ఉంటారు. కావ్యములు వేరు ఇతిహాసములు వేరు. చరిత్రలు భారతము రామాయణం ఇతిహాసం మనం అక్కడ చూసుకోవాలి చరిత్రలను గురించి. మళ్ళీ మన చరిత్రలంతా అసత్యం కాదు. కాకపోతే ఏమైందనంటే చరిత్రకి కావ్యానికి తేడా తెలియకపోయేటప్పటికి ప్రబంధాలకి మన వాళ్ళకి కలగా పొలగం చేసేసి ఏదో అద్భుతములు విచిత్రములు చెప్పనిదే అసలు మన వాళ్ళకి అసలు ఏం రుచించదు. అది మామూలుగా చెబితే ఏమీ రుచించవు కథలు. అక్కడ ఒక గొప్పతనాలు ఉండాలి, ఒక మహత్యాలు ఉండాలి. ఈనాటికి దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇంకేం చెబుదాం, ఇప్పటికీ కూడా ఇంకా
ఇంకా ఇవే చెబుతూ ఉంటారు. సరే, వినేవాళ్ళు వింటూ ఉంటారు. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక రంగనాథస్వామి వచ్చి ఉన్నాడు అని అంటే ఆ కాలంలో మాత్రం రాలేదు ఆయన, ఆ తర్వాత కాలంలో వచ్చారు ఇక్కడికి. అలా ఈయన మాత్రం ఎప్పుడూ కదలలేదట. ఆ తిరుమల కొండ మాత్రం పాపం ఎవరు ఎక్కలేదు. మరి ఎటువంటి వారైనా సరే ఆ స్వామిని చెనకలేకపోయారు ఎన్ని దండయాత్రలు జరిగినా కూడా. ఆ తర్వాత ఆ ముస్లింలు కూడా చేరారు. ఏది రంగనాథస్వామి బీబీ నాచ్యారు మా ఆడపడుచే కదా, మాకు బావగారు అంటూ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా అందరూ వస్తూనే ఉంటారు. ఒక చుట్టరికాన్ని కలుపుకుని అలా దొరికితే చాలు మాకు అని అంటూ ఏదో చాలా చెబుతూ ఉంటారు కదా. ఏదో చుట్టరికము ఎక్కడెక్కడి నుంచో చాలామంది చెబుతూ ఉంటారు. ఏదో మా మేనత తమ్ముడి మామగారి బావు మరిది, పెదనాన్నగారి పిన్నమ్మ మనవడు కొడుకండి ఈయన అంటారట. అది ఆ రకంగా ఎక్కడెక్కడి నుంచో కలుపుకుంటారు. మరి ఆయన్ని అందరూ కలుపుకున్నారు. ఇప్పుడు కూడా కలుపుకుని పరమానందాన్ని పొందుతూ ఉన్నారు కదా. ఈశ్వరుడు అనే పేరు ఆయనకు ఉంది కనుక ఆయన ఈశ్వరుడే అంటారు. పానీయండి, ఏమైంది, ఆయన ఈశ్వరుడే, అలాగే శక్తి అన్నీ ఆయనే. కానీ వీళ్ళు ఆయన కాదు. అంతవరకు సంతోషమే, ఏది ఆయనే కదా, అన్నీ ఆయనే. అంతేకాని ఇప్పుడు ఏది రాజుగారిని అది భటుడిని అసలు నువ్వేనయ్యా బాబు ఇప్పుడు మంత్రి దగ్గర పియ్యేని, మీరేనయ్యా అసలు మంత్రివి నువ్వేనయ్యా, ఆయన ఏదో అక్కడ ఉంటాడు అని అంటే సంతోషిస్తాడు. కానీ మంత్రి గారిని పట్టుకుని అసలు మీరేనండి పియ్యే అంటే చర్రను కోపం వస్తుంది. అలాగే భటుడిని నువ్వేనయ్యా అసలు రాజువేనంటే ఆనందిస్తాడు. రాజుగారిని పట్టుకుని అసలు మీరేనండి భటుడు అంటే కోపం వస్తుంది. అంతే కదా, మరి అసలు అన్నీ ఆయనే అని అంటే ఆనందమే. కానీ వీళ్ళు ఆయనంటే అప్పుడు మళ్ళీ కోపం. అన్నీ ఆయనంటే ఆయనకు సంతోషం. సరే, ఏదో అటు ఇటు ఏదో కింద మీద పడుకుంటున్నాం. అలా అందరూ కూడా ఆయన్ని అనుసరించి ఆ చుట్టరికాన్ని బట్టి వస్తూ ఉంటారు కలుపుకుని. అటు రంగమండపం 12 సంవత్సరాలు ఉన్నారంటే అప్పుడున్నది అది ఆ రంగమండపానికి. అంటే అప్పటికే మండపం ఉన్నది. ఈ మండపం ఈ పేరుతో లేదు, మండపం ఉన్నది అప్పటికీ, మండపం ఉన్నది. ఆ మండపంలో తర్వాత ఏం చేసి ఉంటారు ఆయన, ఆ మండపాన్ని చూశారు ఈయన. స్వర్ణ గారుత్మత స్తంభము, ఆ బంగారు స్తంభం ఉన్నది, గరుత్మంతుడు ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభం. మణిమయ బలిపీఠము ఆ పక్కనే ఉన్నటువంటి, ముందు ఉన్నటువంటి బలిపీఠానికి నమస్కరించారు. అలరంగ మండపాస్త మండపమాస్థాన మండపము అతి భక్తితో మ్రొక్కి యతివరుండు కోశ భాండాగార గురు ధాన్యశాలలు తైలాజ్యముఖ రసద్రవ్య పూర్ణ శుభ గృహములు కొన్ని చూచుచు. అలా మండపములు, కళ్యాణ మండపములు ఇవన్నీ చూస్తూ కోశములు ఉన్నాయి అక్కడ, భాండాగారములు, ధనము ధాన్యము ధాన్యశాలలు ఇవన్నీ కూడా, నూనెలు, తరువాత ద్రవ్యములు, లడ్లు చేసేటటువంటివి ఇలా ఉన్నవి మొత్తం లోపలే ఉండే. ఎప్పుడు ఇప్పుడు బయట నుంచి పంపిస్తూ ఉంటారటు, నైరుతి మూల నుంచి పంపిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం ఏదో నడుస్తూ ఉంటాయి అవి, అది నడిపిస్తూ ఉంటారు. వాటిని ఏమంటారు, మరి వాటి మీద బస్తాలు వేస్తే వెళ్ళిపోతూ ఉంటాయి పైకి. అలా అన్ని లోపలు ఉన్నాయి. ఎప్పుడు ఒక ఆయన ఎన్నో ఇవి ఉంటాయి బాణలు, వాటిల్లో పోసి నేయి పోసి వండుతూ ఉంటారట. ఒక్క బాణలి ఏది చాలా ఉంటాయి, వాటిలో ఒక్కదానిలో వండగా మిగిలిన నేయి ఒక దేవాలయానికి సంవత్సర కాలం సరిపోతుందట. అంతటి ఘనమైనటువంటి భోగములు అలా కలిగినటువంటి ఆయన. మరి ఎన్ని భోగములు ఎన్ని ఉన్నాయండి, ఎన్ని లడ్లు, వందలు, వేలు, లక్షలు అలా చేసి ప్రపంచమంతా కూడా పోతూ ఉన్నాయి ఆయన ప్రసాదములు. అటువంటివి చూశారు. అవి చూస్తూ రెండవ ప్రాకారమునకు ఒక ప్రక్రమంబు సల్పి ఆ రెండవ ప్రాకారానికి తిరిగారు. దాంట్లో ఒక ప్రదక్షిణ చేసి వచ్చారు. యామున తటమా శిశౌరికడను పుష్పమాల్యంబులను చేర్చు పుణ్యనిధుల వినతులను చూసి కరుణించి విడలి. అక్కడ ఆ దండలు కడుతూ ఉన్నారు యమునత్త, ఏదో అంటారు దాన్ని, ఏది మన యోగ నారసింహస్వామికి అవతల ఉంటుంది, దండలు కడుతూ ఉంటారు.
యామున ముని యమున తొరయ్యను ఏదో అంటారట, దాన్ని యామున తటము అంటూ అన్నారు. ఈయన అక్కడ ఉంటారు, వారు కడుతూ ఉంటే వాళ్ళు నమస్కరించారు, వారిని చూశారు. ఈయన ప్రదక్షిణగా తిరిగి వస్తూ ఉన్నాడు. తొండమాననియడు దొడ్డరాజొక్కడు పగదు పగతుల చేపలు బాధ చెంది షఠగోపతీర్థంబు సన్నిధి గృహతో నద్ధరాత్రుపు వేళ నరుగు తెంచి అందంపు తూగుటుయ్యలలో పవలించి శ్రీభ్యూమనీలలు చేరికొల్వా విలసన శీలుడా వెంకటేశుని చూసి వినుతించి తన అతి విన్న వింప భక్తవత్సలుడు అతనికి భయము బాపి శంఖచక్రములిచ్చెను శత్రుహతికి నృపతి అహితుల తెగటార్చి నెగ్గిననుచు. అలా తొండమాన్ అనేటటువంటి ఒక రాజు ఎక్కడో ఒక లోపల ఒక దారి ఒక సొరంగం నుంచి వచ్చేవాడట. అర్ధరాత్రికి వేళ వచ్చి అప్పుడు ఈయన హాయిగా తూగుటూ ఉయ్యాలలో శ్రీదేవి భూదేవి నీలాదేవి కొలుస్తూ ఉండగా ఉయ్యాలలు ఊగుతూ ఉండేవాడు. అప్పుడు వస్తే శంఖచక్రాలు ఇచ్చాడు. ఆ శ్రీభూమి నీళ్ళలు శ్రీ వెంకటేశుని మంతన మందున మరులు కొల్పు సమయముందున వచ్చు చక్రవర్తిని చూసి. అలా ఆయన వస్తూ ఉంటే వీళ్ళు సిగ్గుపడ్డారు. వ్రీడను చెంది వక్షస్థలమునందు వాపీ నిలయమందు శ్రీ మహానసమున జెందుకతనా. ఆ వక్షస్థలములో ఒక ఆమె చేరిపోయింది, లక్ష్మీదేవి. అక్కడ ఒక బావి ఉన్నది, బంగారు బావి. ఆమెలో అక్కడ బావిలోకి ఒక ఆమె చేరిపోయింది. మహానసం అంటే వంట శాల, అక్కడికి ఒక ఆమె చేరిపోయిందట నీలాదేవి. ఈ భూదేవి కూడా అక్కడికి వాటిలోకి వెళ్ళిపోయారు. తాను ధరించు పూదండలా హరియు నా బావిలో విలసిల్లు భార్య కొసగు. ఇప్పటికీ కూడా బంగారు బావి అంటూ ఉంటారు. అయితే అక్కడ వేసేవారట పూర్వం, ఇప్పుడేమో చాలా ఎక్కువైపోయినాయి ఈ పుష్ప కైంకర్యములు. ఇప్పుడు అవి చాలవు, వేరే ఎక్కడో తీర్థములలో ఎక్కడో వేస్తూ ఉంటారు. అక్కడ ఎదువరే న్యుడంజలి అనర్చి ముందు కరిగే అక్కడ నమస్కరించారు ఆ బావికి. అలా మహానసమునకు అలా నమస్కరించి అలా ముందుకు వస్తూ ఉన్నారు. ముందరి మంటపమునకేగి నిలిచి సౌమ్య నారాయణ ఆచల శిఖరము కనుగొని ప్రణమిల్లి గారుడ స్తంభ సద్బలి పీఠములకు ప్రదక్షిణముగా వచ్చి చాంపేయక ద్వార దేహలి మృక్కి దాటి విమాన ప్రదక్షిణమున కరుగదలచి అలా లోపలికి వచ్చారు. అక్కడికి ఆ విమాన ప్రదక్షిణం ఆ పైన ఆ స్వామిని దర్శించడానికి అలా తిరిగి రావటానికి వచ్చి మేయాన్ సన్నిధిని కాంచి. మేయాన్ సన్నిధి అంటే మనకు ఇప్పుడు తీర్థం ఇస్తూ ఉంటారు, ఆ తీర్థం ఇచ్చేటటువంటి సన్నిధి. అక్కడ రామచంద్ర స్వామి, సుగ్రీవ మహారాజు ఇంకా చాలామందితో కూడి ఉంటారు. అక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడే ఇప్పుడు చాలామంది చేరి ఉన్నారు. అక్కడ అంటే ఇష్టపూర్వకముగా వచ్చి ఉన్నటువంటి స్వామిని మేయాన్ అంటారట. అలా ఆనందంగా వచ్చి ఉన్నటువంటి ఆ సన్నిధిని సేవించారు. బంగారు తలుపుల బావి చూసి, ఆ బంగారు తలుపుల బావి దాన్ని దర్శించారు. తిరుమట్టపల్లి చెంది ఆ లోపల ఉన్నటువంటి మహానసానికి వెళ్ళారు. విష్ణుపత్ని నిగని మృక్షి అక్కడ విష్ణుపత్ని ఆమెకు నమస్కరించారు. ఈయన విష్ణుపత్ని అంటూ ఉన్నారు. ఈయన మరి ఇప్పటి వారందరూ అక్కడ ఒకలమాత అంటూ ఉంటారు. మరి ఏమేం పేర్లు ఎలా ఎలా పెట్టుకుంటూ ఉన్నారు, ఒకలమాత అంటూ ఉంటారు ఆమెను. తల్లి అక్కడ ఉన్నది అని అంటారు. మరి ఈయనకి ఆ కాలానికి ఎలా వాడుకు ఉన్నదో, మరి ఇప్పటి కాలానికి ఎలా మారిందో మనకు తెలియదు. ఈయన ఇలా చెప్తూ ఉన్నారు. అక్కడ మాత్రం ఇప్పుడు ఉన్నది ఒకలమాతే. అమ్మ ఆయన యొక్క వంటకాలన్నీ చూస్తూ ఉంటుంది అని అంటారు. భార్య కూడా చూడవచ్చు, తల్లి అయినా చూడవచ్చు, ఎవరైనా ఒకటే. ఆయనకేమీ పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు కదా, చక్కగా చూస్తూ ఉంటారు. కళ్యాణమణిమయ కళ్యాణ మండపాస్థానము అలగుని జరిగి వచ్చి అన్వర్ధనామకు నామకము ఆనంద నిలయాఖ్య దివ్య విమానము తేరి చూసి దివ్య విమానాయతే నమోయని మృక్కి పరిమళాంచన్ మంటపము చూసి బ్రహ్మ రుద్ర ఇంద్రాది బహుసురార్చిత దివ్యమణి భూషణములున్న మరుగులెరిగి మాన్య సూత్రవతీషు నమస్కరించి తొట్టి తీర్థపు శంకల తొలగద్రోచి సూరి తిలకుండు తనచోటి చూచననుచు. అలా ఆ కళ్యాణమణిమయమైనటువంటి అంటే బంగారుమయమైనటువంటి ఆ మండపములను చూస్తూ వాటికి వలగొని ప్రదక్షిణగా తిరిగి వస్తూ ఉన్నారు. ఆనంద నిలయమట దివ్య విమానము, అది ఆనందమే. అక్కడ ఆ దివ్య విమానానికి వైకుంఠము నుంచి వచ్చినటువంటిది, దానికి దివ్య విమానాయ తే నమః అంటూ నమస్కరించారు.
మండపములు ఆ బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు పూజించేటటువంటి ఆ భూషణములు వాటిని దాచేటటువంటి చోటులు సూత్రవతీశుడు అంటే ఆయన విశ్వక్సేనుల వారు అలాగే తొట్టి తీర్థము ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చారు. తన చోటి చూసి అంటే తను తర్వాత ఏర్పాటు చేశారు ఈయన యొక్క విగ్రహము ఆ ఎదురుగంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కానుకలేసే హుండీకి ఎదురుగా ఉంటారు ఆయన. తర్వాత అనంతాళ్ళు అని వారు అక్కడ నెలకొల్పుతారు ఆయన విగ్రహాన్ని. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాము ఆయన సన్నిధి. ఆ చోటును చూశారు అన్నారు. తన చోటు అంటే తర్వాత ఈయన ఇక్కడ ఉంటారు అనేది ఆయన అలా ఊహించి ఉండవచ్చేమో. నాథు యోగానంద నరకేసరిని గాంచి, యోగానంద నారసింహస్వామి ఉంటాడు అక్కడ యోగ పీఠం ఒక ఆసనం వేసుకొని యోగ నారసింహస్వామి. ఆడి ఆడి ఇచ్చాం అది ఆర్య సూక్తి వినిపించి, ఆడి ఆడి అని అంటూ ఆ పాసురం ఉన్నది కదా ఆ పాసురాన్ని వినిపించారు ఆయనకి. మణిమయ విహగేంద్ర నిలయము వలగొని, ఆ విహగేంద్ర నిలయము అంటే గరుత్మంతుడు ఉన్నటువంటిది ఎదురుగా నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయన. దానికి ప్రదక్షిణగా తిరిగి వచ్చారు ఈయన. ఇక ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని చెప్పలేదు ఈయన. మరి ఆ విమాన వెంకటేశ్వర స్వామిని తర్వాతే ఆయన కూడా వ్యాసరాయలు వారు ఎవరో అక్కడ ప్రతిష్ఠించారు అని అంటారు. ఏదో పూజలు చేయటానికి అక్కడ కొన్ని మార్పులు చేయటానికి ఆలయాన్ని అలా మూసి ఉంచి బాలాలయముగా చేసి ఇక్కడ పైన విమాన వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేశారని బంగారు తొడుగు ఇప్పుడు మనకి పూర్తిగా కూడా లోపల ఉన్న స్వామి ఎలా ఉంటాడో అలా ఉండేటట్టు చేశారు. అలాగే ఉంటాడు స్వామి ఒక్కొక్క సమయంలో. ఈ దర్శనము కానీ కాకపోతే అదిగో ఆయన్ని కూడా దర్శించవచ్చు అని ఆ రెండు సమానమేను అంటూ ఉండేవారు. బయట నుంచి కూడా చూసేవారు అటు కనపడేమో పూర్వకాలంలో. అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు అంటే స్త్రీలకి కొన్ని ఇబ్బందులు వస్తే మరి 4 రోజులు 5 రోజులు వాళ్ళు ప్రతీక్షించాల్సినటువంటి అవసరం ఉండేది. అలాంటప్పుడు మరి లోపలికి వెళ్లకుండా బయట నుంచి ఈయన్ని చూసి వచ్చేసేవారని చెబుతూ ఉంటారు. అలాంటిది ఒకటి నాకు జరిగింది. ఎలాగంటే ఇప్పుడు కనపడదు మనకి, కానీ ఆ మధ్యలో క్యూ చాలా పెద్దవి ఉన్నాయి. ఎటు చూసినా సరే ఆ లోపలికి వెళ్ళటం ఈ నడుము నొప్పి వచ్చిన తర్వాతే జరిగింది ఇది. నాకు నిలబడలేను, వెళ్ళలేను. అందుకని ఈ విమాన వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు అనేది గుర్తు వచ్చింది. కానీ ఎలా కనపడతాడు అని అంటే అక్కడ ఇప్పుడు మనం లడ్డూలు తెచ్చే కౌంటర్ ఎదురుగా ఎత్తుగా కట్టి ఉన్నటువంటిది ఒకటి ఉన్నది. అప్పుడు దానికి ఎక్కనిచ్చేవాళ్ళు ఆ పైకి ఎక్కితే కనపడ్డాడు ఆయన. ఇప్పుడు ఎక్కనిట్లా ఇప్పుడు ఆ పైకి ఎక్కి చూశాను ఆయన దర్శించుకున్నాను నేను. కానీ ఇప్పుడు లేదు మరి, అంటే అప్పుడు రామానుజుల వారి కాలంలో లేదు. కానీ తర్వాత మరి ఈయన అన్నీ చెప్పాడు కానీ ఇది మాత్రం చెప్పలేదు మరి ఏమిటో. సరే మనం కూడా చెప్పుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి వాటిని కలుపుకొని. అలా ముఖమండపం బునడుమ నయముప్పదండ ప్రణామములు కావించి జయ విజయుల కనుసంజ్ఞ బడసి, ఆ జయ విజయులు ఉన్నారు అక్కడ ఆ వెండి వాకిలి దగ్గర. పలుగా ఆడి తలుపుల బంగారు వాకిట గడపను మ్రొక్కి, ఆ బంగారు వాకిలి వెళ్ళిపోయారు లోపలికి. అక్కడికి వెళ్ళిపోయి నమస్కరించారు. శేష శేషాసనాదుల సేవ చేసి ఆ గరుత్మంతుడు ఆదిశేషుడు అలాగే విశ్వక్సేనులు అందరినీ కూడా దర్శించారు. లోపల ఉంటారు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. శ్రీకృష్ణస్వామి రామచంద్రస్వామి ఇంకా చాలామంది అక్కడ చేరి ఉన్నారు. అంజనాద్రి సుదివ్య శయ్యాధికంబో ఆయన యొక్క ఆ పవళింపు సేవ చేసేటటువంటి పడక అవన్నీ చూశారు ఆయన. గడపగా బడియుండి కనియదని దొండ పండు బోలధరము పరమ పురుష, నీ యొక్క గడపగా పడి ఉంటే దొండ పండు వంటి నీ యొక్క క్రింది పెదవిని చూస్తూ ఉంటానని కోరారు కులశేఖరాళ్ళు వారు. కోనేట సుఖయించు కోకాది పక్షులందొక పక్షినయ్యద నుర్వినాథ, నీ యొక్క కోనేటి పక్షులలో ఒక పక్షిని అవుతానయ్యా, అలాగైనా నన్ను అక్కడ పుట్టించు స్వామి,
నీ పైడి కొండపై నేనొక్కటయ్యుందు స్థిరచరాదుల యందు దేవదేవా. ఆ నీ కొండ మీద, నీ బంగారు కొండ, అది పైడి కొండ అంటూ ఉన్నారే, నీ బంగారు కొండ మీద ఎక్కడో ఒక చోట స్థిరమో చరమో ఒక జీవిగా, కదిలేదో కదలనిదో ఒక పురుగుగా నేను పుట్టించవయ్యా అని ప్రార్థించారైనా. అంతటి ప్రతిపత్తి కలిగినటువంటి కులశేఖరాళ్ళ వారులు కోరారు సుమా. కనుక ఇప్పటికీ కూడా దాటరు ఆ గడప కులశేఖరాళ్ళ వారు అని చెప్పి ఆ గడప కులశేఖర పడిని దర్శించారు. ఈ స్వామి నమస్కరించారు. స్వామిని అనేక విధములుగా స్తోత్రములు చేశారు. అఖిల భువన జన్మస్తే మభంగాదిలీలే వినత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతి శిరస్ విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా అంటూ వారే అనుగ్రహించినటువంటి శ్లోకం అది. శ్రీభాష్యం ఆరంభంలో అలా ప్రార్థన చేసి అనేక విధములైనటువంటి స్తోత్రములు చేశారు స్వామికి. ధ్రువ కౌతుక ఉత్సవ దీప్త స్నపన చక్ర భేరం అది భేదములు పెక్కుగలుగు వెంకటేశుని పాద పంకజ యుగళము. అనేక బేరములు, ధ్రువ బేరము అంటే కదలనటువంటి వెంకటేశ్వర స్వామి, ఏనాడు కదలడు, మూలన ఉన్నటు ఆలయం మధ్యలో ఉన్నటువంటి సాలగ్రామమూర్తి ఆయన ఒక దివ్య తేజస్సు తరంగములు అంటారు లాగేస్తూ ఉంటాయి. అక్కడికి వెళితే నున్నగా ఉంటుంది స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం. అక్కడ వరకు వెళ్ళి చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఎక్కువసేపు ఉండనీరు కానీ అంత గొప్ప మూర్తి ఆ మూర్తి. అలాగే ఇక కౌతుక ఏది ఉత్సవాలకు బయటకు వచ్చేవారు, స్నానానికి వచ్చే స్నపనానికి వచ్చేవారు, అలా కొలువు శ్రీనివాసమూర్తి, ఇలా ఐదు రకములుగా పంచబేరములు, అలాగే చక్రతాళ్వాన్ అంటారు ఆయన కూడా బయటకు వస్తూ ఉంటారు. అలాగే తిరగటానికి వీధులను చక్క చేయటానికి వస్తూ ఉంటారు విశ్వక్సేనులు. ఇలా అవన్నీ కూడా చూసి వారందరితో కలిసి ఉన్నటువంటి ఆయన పాద యుగళము చూశారు, పాద పంకజములు చూశారు. నక్షత్రములకే ఏరు నఖరములను నక్షత్రముల వంటి గోళ్ళు పలు కూర్మముల భూలు ప్రపదములు ఆ కూర్మముల వంటి మా మీగాళ్ళు చూశారు, స్తుతించారు. సింజాన మంజు మంజీరములను పనులు చేసేటటువంటి అందెలు కలిగినటువంటి పాదములు దాసుల రక్షింప త్వరపడు హరి నీల కాహళాకార జంఘాయుగము. దాసులను రక్షించడానికి పరుగెత్తాలంటే పిక్కబలం ఉండాలట. అటువంటి పిక్కలు హరినీలములు అంటే ఇంద్రనీల మణుల వంటి రంగు కాంతి కలిగినటువంటివి. కాహళములు అంటే సన్నాయి వంటివి, అది కింద నుంచి సన్నగా ఉండి పైకి వెళ్ళేటప్పటికి కొంచెం లావు పెరిగేటటువంటివి పిక్కలు చూశారు. కదళిక స్తంభ గంభీర కనక చేల పరివృత ఉరుద్వయంబు అరటి స్తంభముల వంటి గంభీరమైనటువంటివి తొడలు, దానికి కనక చేలము బంగారు వస్త్రముతో అలా కట్టేశారు. అంటే పంచి కట్టి ఉన్నది ఆయనకి. ఆవర్త నాభి సుడి వంటి ఒక నాభి కాంచి హర్షించను ఆ యతికాంతుడు ఆ నాభిని చూశారు. అలా అపాద మస్తకము వరకు కింద నుంచి పైకి దర్శిస్తూ వస్తూ ఉన్నారు ఆయన. సూర్య కటారంపు సొంపుతో గీల్కొన్న కాంచీ గుణావృత కటితటంబు. సూర్యకటారి ఖడ్గం ఉంటుంది ఆయన యొక్క నిలువుగా ఉంటుంది, అది మనం చూస్తే కనిపిస్తూ ఉంటుంది. చిత్రములలో కూడా మనం చూడవచ్చు కదా, బొమ్మలలో కూడా చూడవచ్చు ఆ సూర్య కటారి కత్తి పొడవుగా ఉంటుంది. అలాగే కాంచీ గుణము అంటే మొలనూలు, అది బొడ్డు చుట్టూ నడుముకి చుట్టూ కూడా మొలత్రాడులాగా బంగారు మొలత్రాడు ఉంటుంది. సర్వ లోకములకు సదనము ఉదరము అన్ని లోకాలకి కూడా స్థానమైనటువంటి కడుపు అతి సుందరవలి త్రయాతిశయము మూడు గీతలు ఉన్నటువంటిదట ఆ ఉదరము. దారావళుల ఎందు తారాధిపతి పోలు ఘనహారముల ఎందు కౌస్తుభంబు. ఆ తారావళులు ఉంటే నక్షత్రముల మధ్యన చంద్రునిలాగా ఈ హారముల ఎందు కౌస్తుభమని ప్రకాశిస్తూ ఉన్నది అన్నింటికంటే మిన్నగా.
శ్రీవత్సలాంచనాంచితము ఉరస్థలము. శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ ఉన్నటువంటి ఆ వక్షస్థలం ఉన్నది. అలమేలు మంగతాయారును, అలమేలు మంగతాయారు ఆ తల్లి కూడా అక్కడ వేంచేసి ఉన్నది. ఆ వక్షస్థలములో అమ్మ కలిత భూషణ కల్ప శాఖా సమాన శంఖ చక్ర గదా ఖడ్గ సంగ సహిత భుజములను చూసి యతిరాజు పొంగెననుచు. ఎలా ఉన్నాయంటే ఆ భుజములు భూషణములు ఉన్నాయి, పువ్వులతో ఉన్నటువంటి కల్పవృక్షముతో సమానమైనటువంటి ఆ భుజములట శంఖము చక్రము గద ఖడ్గము శాంగము పంచాయుధములు కూడా ఆ స్వామికి కనిపించినాయి. రామానుజులు వారికి వాటిని అన్నింటినీ చూశారు స్వామి. కంబు సుందర దివ్య కంఠము, ఆ కంబు అది శంఖము వంటి కంఠము, ఉన్నత పేన చారు అంశములు బాగా బలిసినవి ఎత్తైనటువంటి అంశములు భుజములు, వైజయంతి పుష్ప వర తులసీదళ మహిత సాలగ్రామ మాలికలను. వైజయంతి పుష్పములు అంటే పుష్పమాల, అన్ని పుష్పములు కూడా దాంట్లో ఉంటాయి. ఏది భూమి నుంచి వచ్చేటటువంటి దివ్యమైనటువంటి పుణ్యో గంధ పృథివ్యాంచ అంటాడు ఆయన. పుణ్యమైనటువంటి పరిమళము నేనే, భూమి నుంచి వచ్చేటటువంటి ఆ పరిమళము పుష్పముల రూపములు తల్లి భూదేవి ఆయన్ని స్వామిని సేవిస్తూ ఉంటుంది. ఆ కొండ మీదకి ఉన్న పువ్వులన్నీ కూడా స్వామికే, పుష్ప మండపం అనే కూడా పేరు కూడా అలా. ఆ పుష్పములు తులసీదళములు మాలలు, తర్వాత సాలగ్రామ మాలికలు ఎన్ని ఉంటాయో ఆయనకి, అలాగే బింబ ప్రవాళ ఆధరము దొండపండు వంటి కింద ప్రదవి, సుందర మందహాసము ఆ చిరునవ్వు కోటి చంద్రుల కాంతితో ఉండేటటువంటిది, పుండరీక అక్షయుగము ఆ పుండరీకములు తెల్లని తామరలు ఎర్రజీరలు కలిగినటువంటివి, మా లోతైనటువంటి నీటిలో సుమృష్టమైనటువంటి నాళము మీద వికసించినటువంటి పుండరీకములు వంటి నేత్రములు కలవాడు, వేదములు పొగిడిని ఆ నేత్రములను, అటువంటి ఆ వేయి రేకులు వికాసముతో కలిగినటువంటి అక్షి యుగము రెండు నేత్రములను చూశారు. కేవలము ఆ స్వామికి ఆ దివ్యమైనటువంటి నారాయణ స్వరూపము కనిపిస్తూ ఉంటుంది. ఆదిశేషుడు హంసయ్యన అలా చూడగలిగినటువంటి దివ్య శక్తి కలిగినటువంటి మహానుభావుడు, ఈయనకేమీ వేరే ఆ దివ్య నేత్రములు ఈయన అవసరం లేదు. అట్లా చూస్తూ ఉన్నాడు ఆయన. కేవలం విగ్రహమే కాదు, ఆ దివ్య మంగళమైనటువంటి ఆ స్వరూపాన్ని రూపాన్ని కూడా దర్శిస్తూ ఉన్నారు ఆయన. ఆ సుందరమైనటువంటి మందహాసమట చిరునవ్వులు, వికసించినటువంటి నేత్రములు, మకరకుండల దీప్తి మహిత గండయుగంబు, ఆ మకరకుండలములు చెవులకు ప్రకాశించేటటువంటివి, ఆ కాంతి పడినటువంటి చెక్కిళ్ళు, శ్రీకారముల బోలు చెవులు, శ్రీకారము చుట్టినట్లుగా ఆకారముతో ఉన్నటువంటి చెవులు, భవ్య నవ్య చాంపేయ కలికాభ నాసికయు, భవ్యము నవ్యము ఆ గొప్పది అయినటువంటి మంచి పరిమళము కలిగినటువంటి ఆ సంపెంగ మొగ్గ వంటి నాసిక ముక్కు, విలసిత భ్రూలత దివ్య విభ్రమములు ప్రకాశించేటటువంటి తీగల వంటి యొక్క కనుబొమలు, కాంచి యతిరాజు మిగుల హర్షించే, మనం కూడా చూడవచ్చు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఆ భావ ప్రపంచములో దర్శించవచ్చు స్వామినిలా. రమణీయ కర్పూర రచితోర్ధ్వపుండ్రంబు, ఆ కర్పూరము కస్తూరితో ఆ పెట్టినటువంటి యొక్క ఊర్ధ్వపుండ్రము, నీలాలకావృత నిటల తటము, ఆ నల్లని ముంగురులు వచ్చి పడుతూ ఉన్నటువంటి ఆ నుదురు, శారద పూర్ణిమ చంద్రమండలముతో సాటిమీరిన ముఖ సరసిజంబు, ఆ ముఖము అవయవములను వర్ణించి మొత్తాన్ని చెబుతూ ఉన్నారు. శరత్కాల చంద్ర కోటి చంద్రులతో సమానమైనటువంటి ముఖపద్మము, నీలాద్రి శిఖరస్తబాల సూర్యుని బోలు తపనీయ మకుటము తలను చూసి, ఆ నల్లని కొండ మీద నీలగిరి మీద ఉన్నటువంటి బాలసూర్యుని వలె బంగారు మయమైనటువంటి కిరీటము, కిందంతా నీలమేఘ ఛాయబోలు దేహమైనది, పైన బంగారు కిరీటము, వెంకటేశుని దివ్య విగ్రహము, ఈ రీతి ఆపాదమస్తకము అనుభవించి సంతసించి యతీంద్రుడు సంస్తుతించి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకము కూడా అనుభవించారాయన.
మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. భావించండిలా ఆ దివ్య మంగళ విగ్రహాన్ని, ఆ స్వామి యొక్క దివ్య విగ్రహాన్ని ప్రతిరోజు కూడా హృదయ కమలమునందు భావించవచ్చు వారి అనుగ్రహంతో. అలా జైత్రయాత్రాశ్రమం వెళ్ళ జార విడిచి ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడు ఆయన, ఎక్కడెక్కడ దక్షిణ దేశంలో మొదలుపెట్టాడు పడమర, ఆ ప్రాంతమంతా కాలినడకన తిరిగారండి. ఏమైనా వాహనములా, ఏమైనా హెలికాప్టర్లా, విమానాలా, ఏమున్నాయండి? అప్పుడు కాలినడకన తిరిగారు. శిష్యగణాన్ని వెంట వేసుకుని మరి వీరందరినీ కూడా ఎలా ఉన్నారో ఏమిటో తన వెంట వచ్చిన వారిని బాధ్యత కూడా ఒక ప్రక్కనే, మరి ఎదుర్కొనేటటువంటి ప్రతిపక్షులకు సమాధానములు చెప్పుట మరొక ప్రక్కన, మంగళాశాసనములు చేయుట మరొక ప్రక్కన, అక్కడ కొంతమంది నిలుపుట తమ యొక్క దాసులను అక్కడ నిలిపి ప్రతినిధులుగా అక్కడ వారిని ఉంచి ఆ స్వామికి మంగళాశాసనములు చేసేటట్లుగా, పూజలు జరిపించేటట్లుగా ఆ భగవంతుని యొక్క దివ్య మహిమలను ప్రచారం చేసేటట్లుగా నిలపటము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో అవన్నీ చూసుకోవటము, మేడలెక్కి మిద్దెలెక్కి కందిపోయి ఉంటాయి పాపం కాళ్ళు, అలా మరి భూమి మీద పాదుకలతో నడిచిన మేడలు మిద్దెలు చెట్లు ఎక్కేటప్పుడు కుదరదు కదా, ఎంత కందిపోయినాయో ఆ దివ్య పాదములు, ఆ స్వామి యొక్క పాదములు, భగవద్ రామానుజులు వారి యొక్క పాదములు. ఎంత శ్రమ పడిపోయాడు, ఎంత సుకుమారుడు ఆయన, ఆయన కూడా దివ్యమంగళ విగ్రహం అయినది. ఆ లక్ష్మణస్వామి వలె ఎర్రని దేహ ఛాయ అవయవముల పొందిక కలిగినటువంటి వాడు ఆయన. ఆపాదమస్తకము కూడా చెక్కినట్లుగా సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉన్నటువంటి దివ్య శరీరం అది. ఎంతసేపు చూసినా తనివి తీరనటువంటిది, గుండ్రని కళ్ళు, చిరునవ్వు కలిగిన ముఖము, ఆ ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఎర్రని ఆ దేహములో తెల్లని ఆ ఊర్ధ్వపుండ్రములు, తెల్లని తిరుమణి, ఎర్రని శ్రీచూర్ణము, తులసి నలినాక్షమాలలు. పైన చుడతాడు ఒక వస్త్రము, కాషాయ వస్త్రము, కింద కాషాయ వస్త్రము, ఆ చేతిలో త్రిదండము, దాని ఒక తెల్లని వస్త్రము. చూడండి మరి ఎంత దివ్యమైనటువంటి మూర్తి. ఎంత శ్రమ పడిపోయాడు ఆ మహానుభావుడు తిరిగి తిరిగి తిరిగి. జైత్రయాత్ర శ్రమమంతా కూడా ఒక్కసారి పోయిందట. పేద పెన్నిధి గన్నట్లు, పేదవాడికి పెద్ద నిధి దొరికితే ఎంత ఆనందపడతాడో, 1 కోటి రూపాయలు లాటరీ వచ్చిందని చెబుతూ ఉన్నట్లుగా అంత ఆనందాన్ని పొంది ఆ శ్రమంతా కూడా మర్చిపోయాడు ఆ స్వామి. శ్రీపాదమాదిగా శిరము పర్యంతంబు శ్రీపాణిముని భంగి సేవ చేసి భట్టనాథోక్తమౌ పల్లాండు పాడి ఆ శౌరికి మంగళాశాసనంబు చేసి కెల్గవ మోర్చి సేవించు యతిపతి కంజనాద్రీషుడిట్లనుచు పల్కే భాష్యంబు రచయించి భారతి మెప్పించి ప్రతివాదుల జయించి బహుల దీర్చి మంచి మాకు నరించు సన్మంత్రి వీవే కనుక నిచ్చితి భూతి యుగంబు నీకు శయన గృహమందునని పల్కే శౌరియనుచు వాది భీకర గురుడనే మోదమలరా. ఆనందం వాది భీకర గురువుల వారు కూడా ఆనందపడుతూ ఉన్నారు ఆయన అంటూ ఉన్నారని, నంబూరి కేశవాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించారని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. ఎంత గొప్ప పద్యములు ఇవన్నీ కూడా, ఎటువంటి పద్య రత్నములు, దాలు వారిన కవిత్వము, భగవద్ రామానుజుల వారి యొక్క దివ్య చరిత్రలు, ఆళ్ళవార్ల చరిత్రలు. అలా చెప్పి ధన్యులయ్యారాయన మనకి ఒక పెన్నిధి లాంటిది ఈ యొక్క గ్రంథము. మనం కూడా చెప్పుకుని ధన్యులమవుతూ ఉన్నాం. శ్రీపాదము మొదలుకొని శిరము వరకు కూడా పాణిముని తిరుప్పాణి ఆళ్ళవారు రంగనాథ స్వామిని సేవించి అమలనాది పిరాన్ను అనుగ్రహించినట్లుగా సేవ చేశారట. దానిని చదివి అక్కడ అలా దర్శించారు భట్టనాథులు. పెరియాళ్ళు వారు పాడినట్లుగా పల్లాండు పాడి మంగళాశాసనం చేశారు. అలా నిలబడితే ఆ అంజనాద్రీషుడు అంటూ ఉన్నాడు యతిపతితో, భాష్యంబు రచించి భారతి మెప్పించి, భాష్యం రచించావయ్యా బ్రహ్మసూత్రములకు, ఒక పరిష్కారం వేదాంతానికి చేశావు, భారతిని కూడా మెప్పించావు, సరస్వతిని మెప్పించావు, ప్రతివాదులను జయించావు, సామాన్యమైనటువంటి వారికి అందరికీ కూడా ఈ సంసారంలో ఉండేవారికి అనుగ్రహించావు ఇలా బహుల దీర్చి మంచి మా కొనరించు సన్మంత్రివి. ఇంకేం కావాలి మాకు,
ఈ లోకమంతటిని కూడా ఉద్ధరించావు సుమా, నేను ఎన్నో విధాలుగా బాధపడ్డా, ఎన్నో అవతారములెత్తి ఏ ఒక్కరిని కూడా ఏదో ఒకరినో ఇద్దరినో చేర్చుకోగలిగానేమో. అటువంటిది వేలు లక్షలు కోట్లు వచ్చి పడుతూ ఉన్నారు. నేను ఏది ఆశించానో దానిని నువ్వు చక్కగా తీర్చావు సుమా, మంగళములు కల్పించావు. ఇక్కడ భవశబ్దము అన్ని ఎన్నో అర్థాలు వస్తూ ఉంటుంది. అంటే మంగళములు మాకు కల్పించావు, భవులంటే సంసారంలో ఉండేవారిని ఉద్ధరించావు, ఇలా ఎన్నో చేశావు సుమా. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అనంటే నీ యొక్క దివ్యాజ్ఞ ఉన్నదే రామానుజార్య దివ్యాజ్ఞ, వర్ధతాం అభివర్ధతాం ప్రతివాసరముజ్వల దిగంత వ్యాపిని భూయాతు సాహి లోకహితైషిణి. ఆ లోకహితాన్ని కోరుతూ దిగంతముల వరకు కూడా వ్యాపించాలి సుమా నీ ఆజ్ఞ. నీ ఆజ్ఞ చెల్లుతూ ఉండాలి. ఆ కాలం ఉన్నంత వరకు, కాలతత్వం ఉన్నంత వరకు కూడా నీ ఆజ్ఞ చెల్లుతూ ఉండాలయ్యా. నీవు మాకు సచివుడవు, మంత్రివి, మామవి, గురువువి, అన్ని సర్వస్వం నీవే సుమా. వాసుదేవ సర్వమని లోకమంతా అనుకుంటూ ఉంటే ఇతిరాజ సర్వమితి అని నేననుకుంటానయ్యా రామానుజ. నాకు అన్నీ నీవే సుమా. ఇచ్చితి భూతి యుగంబు నీకు శయన గృహమందు. నీకు విభూతి యుగం రెండు ఇచ్చా. ఎక్కడ? శయన గృహం, పడుకొని ఉన్నటువంటి శ్రీ రంగధామమునందు ఇదివరకే ఇచ్చేశాను సుమా. ఇక నీ దివ్యాజ్ఞ ప్రపంచమంతా కూడా ఈ కాలతత్వం ఉన్నంత వరకు కూడా చెల్లాలి సుమా అని మరల నేను నీకు ఆశీర్వదిస్తూ ఉన్నాను. నేను శాసనం చేస్తూ ఉన్నా ఈ తిరుమల నీ ఆజ్ఞ చెల్లాలి, ప్రపంచమంతా చెల్లాలి సుమా. రామానుజార్య దివ్యాజ్ఞ, వర్ధతాం అభివర్ధతాం, వర్ధిల్లు కాక అభివృద్ధి పొందుకాక అంటూ శ్రీ శఠగోపం చెలువందు తీర్థ ప్రసాదాదులను కొని సంయమీంద్రుడు అంజనాద్రీషుని అలిమేలు మంగను స్వగురుని వీట్కొని జరిగి వచ్చి తిల్ల గోవిందుని తిరువడి సేవించి ఆత్మీయులను గూడి అచట కదలి చోళసింహపురంబుజొచ్చి యతీంద్రుండు ఘటికాద్రి నృహరిని కాంచిమించి గృధ్ర పుష్కరిణి తీర గృహ నివాసు విజయరాఘవుగని మృక్కి వెడలి. ఆ స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క ఆప్యాయత, ఆ వాత్సల్యము, ఆ దివ్య దృక్కులు అలా ప్రసరించి ఒక్కసారి ముంచేసిన యతిరాజులను. అదే వైకుంఠ గజ్జలో చెబుతారాయన, ఆ శ్రీ వైకుంఠ లోకమునందు ఆయన యొక్క దానిలో మునిగిపోవాలట ఈ జీవుడు. ఆ పరమాత్మ యొక్క ఆ చూపులు కటాక్షముల ఎందు మునిగిపోవాలి. ధన్యోస్మి అనుగృహీతోస్మి అంటూ ఆనందపడిపోయారు వీరు కూడా. ఒకరిని చూసి ఒకరు పరమానందము చెందిపోయారు. విడవలేక విడవలేక ఆయన ఈయన కూడా కొండ దిగి ఎలా అయితే అక్కడ ఆ గురువుగారు ఆ తిరుమల నంబిగారు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని కూడా చూసి అప్పటికి వారు వెళ్ళిపోయారు. పరమపదానికి వేంచేశారు చూశారు. అలాగే ఆ తరువాత అనంతాళ్వాను ఉన్నారు ఆయన తోట చూశారు, చాలా ఆనందపడ్డారు, అక్కడ వారికి ఆశీస్సులు అందించారు. మరల అందరినీ కూడా వీడ్కొలిపారు. అలమేలు మంగ ఆ తల్లిని కూడా ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మను కూడా ప్రార్థించారు. అలాగే కొండ దిగి వచ్చారు. మళ్ళీ తెల్ల గోవిందుడిని దర్శించారు. ఆత్మీయులందరినీ కూడా కదిలి ఇక బయలుదేరారు. చోళసింహపురాన్ని వచ్చారు. ఘటికాద్రి అక్కడ నారసింహస్వామిని సేవించారు. గురుద్ర పుష్కరిణి అక్కడ ఉన్నటువంటి విజయరాఘవుడు పక్షితీర్థం అంటారు దీనినే, ఆయన్ని సేవించారు. దాదాపుగా ఈ దగ్గరలోనే ఈ పక్షితీర్థానికి దగ్గరలోనే యాదవ ప్రకాశుల యొక్క గురుకులము కూడా ఉండేది అని చెబుతారు. అంటే సత్యవ్రత క్షేత్రం కాంచీపురానికి చాలా దగ్గరలోనే ఉన్నటువంటిది ఇది. అక్కడికి వచ్చి దానిని సేవించారు ఆ విజయరాఘవుణ్ణి. చాలామంది పూర్వకాలం కూడా ఈ మోకాళ్ళు నొప్పులు ఉండేవారు, ఆయనకి మొక్కుకుంటూ ఉండేవారు. ఆ కడియాలు మొదలైనవి పోయి వేస్తూ ఉండేవారు విజయరాఘవ స్వామికి. అలా సత్యవ్రత క్షేత్రము, ఆ సత్యవ్రత క్షేత్రానికి వచ్చేసారు. బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఆ స్వామిని అక్కడ ప్రతిష్ఠించినటువంటి వరదరాజస్వామి, ఇంకా చెప్పేదేమున్నది వరదరాజస్వామికి, ఈయన ఈయనకి వరదరాజస్వామి. ఒకరికి ఒకరు ఏది బాల్యము నుండి కూడా అక్కడే కదా స్వామి ఈయన మన రామానుజ స్వామివారు
ఇక్కడే వేంచేసి ఉంటారు కదా, ఇప్పటికీ తిరువారాధన స్వామి వారికి వీరే అడుగడుగునా కూడా స్వామి వీరిని అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక సమయం ఇప్పుడు చాలా వచ్చేసాం, మనము ఇక్కడ అనుభవాన్ని కూడా అనుభవించదాం. ఊరికే పరుగులు తీయటం ఎందుకు? ఆ వరదరాజ స్వామి వద్ద కూడా ఎంత అనుభవం ఉంటుందో, ఎలా దర్శించారో, ఎలా ఆనందాన్ని పొందారో, ఈ రోజుకి ఇది ఆనందించుతూ రేపటి వరకు దీన్ని ఉంచుకుందాం. రేపు మరలా అక్కడ వారిది సన్నిధిలో ఆనందాన్ని పొందుదాం. జై శ్రీరామ్.